పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఇమ్రాన్ నివాసంలోని పడక గదిలో రహస్య నిఘా పరికరాలు అమర్చేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు. అయితే సిబ్బందిలో మరొకరు ఈ విషయాన్ని భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో నిందితుడిని ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పాక్ మాజీ ప్రధాని నివాసం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏజెన్సీలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పీటీఐ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై హత్యకు కుట్ర జరుగుతోందని వార్తల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ఇమ్రాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. తాజా ఘటనపై పాకిస్తాన్ తెహ్రీకు ఇన్సాఫ్ నాయకుడు షాబాద్ గిల్ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఇంట్లో గదులను శుభ్రపరిచే సిబ్బందికి కొందరు డబ్బులు ఇచ్చి నిఘా పరికరాలు అమర్చాలని పురమాయించినట్టు తెలిసిందన్నారు. పట్టుబడిన సిబ్బంది పలు విషయాలను వెల్లడించారని, అయితే వాటిని ఇప్పుడే బహిర్గతం చేయలేమని గిల్ అన్నారు.